మా అందరి ఆకాంక్ష ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పల్లెల్లో వెలుగు రావాలి. దీనికి కూటమి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరం సమిష్టిగా వచ్చి నిలబడ్డాం. ఆ రోజు మేము గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు నిలబడ్డామంటే తప్పులు జరుగుతున్నప్పుడు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నువ్వేంటో అదే నీ నైజం అని చెప్తారు. అందుకని మేము అన్నిటికీ ఎదుర్కొని దెబ్బలు తిని నిలబడి ఈ రోజున 4,500 కోట్ల రూపాయలు పనులు నరేగా జాతీయ ఉపాధి హామీ కింద పనులు మొదలుపెట్టామంటే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకుల పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా జోహార్ నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాష్ట్రానికి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను, చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి, రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం. అలాగే కేంద్ర నాయకులు, ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీ నాయకుల బలం, ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈరోజున 5 సంవత్సరాల పాలనలో నాకు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం నాకు కూడా ఇష్టం ఉంది, కానీ ఒకసారి చెప్పకపోతే ఏమవుద్దంటే మేము ఏం చేస్తున్నామో తెలియాలంటే ఒకసారి కంపారిటివ్ డిగ్రీ కావాలి, ఒకసారి సారూప్యత మన కంపారిజన్ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, ఏ రోజు సభలు జరపలేదు, గ్రామ సభలు జరపల, గ్రామ తీర్మానాలు చేయలా, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి, చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది, ఎలా తీసుకున్నారో, ఎలా పోయినాయో డబ్బులు. ఈ రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈరోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది, ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకం, మనకి ఆయన నాయకత్వంలో పారదర్శకత, ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్నీ తెలియజెప్పాలి. ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు, కానీ ఇందులో గుట్టు లేదు, ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు. ఓపెన్గా 2 చేతులు పెట్టి ఇలా చూపించాలి. దాంట్లో భాగంగానే ఇవి ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పండ్లు, 4,500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు, ఇవి ఏవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు. ఒక తెలుగుదేశమో, ఒక జనసేననో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు. ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంది. అలాగే రాగానే రివ్యూస్లో ఒకటి అడిగాం, డిపార్ట్మెంటల్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజున శశిభూషణ్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిని ఒకటి అడిగాను, మన డిస్ప్లే బోర్డ్స్ ఎందుకు లేవు మనకి అని. ఒక గ్రామంలో పంచాయతీలో పనులు ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఏ పనులు ఉన్నాయి, ఇవన్నీ అంటే అది అలవాటు
అంటే ఆయన పాపం నేను చెప్పిన దాన్ని వెంటనే తీసుకొని ఈ రోజున అక్కడ ఉన్నది మీకు శంకుస్థాపన ఎవరు చేశారు ఒకటే ఉంది. అవి కాకుండా మీ పంచాయతీల్లో ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు ఉన్నాయి, 30 రకాల పనులు ఉన్నాయి. ట్రెంచులు తవ్వడం దగ్గర నుంచి స్కూళ్ళకి కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి గోకులాలు, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఏ ఏ 30 రకాల పనులకి ప్రతి పనికి సపరేట్ డిస్ప్లే బోర్డు ఉండదు. ఇది ఏం తెలియజేస్తుందంటే ఇందులో గుట్టు లేదు. 4,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నాం 30,000 రకాల పనులకి. ఒక్కొక్క పంచాయతీకి డిస్ప్లే బోర్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఈ పని అయిందా లేదా. మీకు కూడా దీని మీద బలం ఉంటుంది. ఇక్కడ నేను ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే, మేమందరం ఇంత పారదర్శకతతో పనిచేస్తూ ఉంటే, మొన్న ఈ మధ్యన కాకినాడకు సంబంధించిన ఒక సంఘటన దృష్టిలోకి వచ్చింది. అంటే మేము ఎంత పారదర్శకంగా ఉన్నా కానీ, ఎంత నిజాయితీగా ఉన్నా కానీ, వ్యవస్థలో కూడా వ్యక్తులు అంతే బలంగా ఉండాలి. ఒక ఐఎఫ్ఎస్ అధికారి మా పేరు చెప్పి డబ్బులు అడగటం కాకినాడలో వెంటనే డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తిని విచారణ జరిపించండి, అవసరమైతే సస్పెండ్ చేయండి అని. అంటే మేము ఇంత పారదర్శకతతో పనిచేస్తున్నాం. ఇది ఎలా బయటకు వచ్చింది? ప్రజలు మీలాగా ప్రజలు తప్పు చేస్తున్నాడు. మమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది లంచాల ప్రభుత్వం కాదు, ఇది నిలబడే ప్రభుత్వం ఇది అని మీరు అర్థం చేసుకున్న, ఎవరు లంచగొండితనం చూపించినా వెంటనే మా డిప్యూటీ సీఎంఓ పేషీ దగ్గరికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే చర్యల కోసం ఆదేశించడం అయింది. అవసరమైతే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి, ఎందుకంటే మా ప్రభుత్వానికి అలాంటి వ్యక్తులు ప్రమేయం వద్దు, అలాంటి అధికారులు మాకు వద్దు. ఎందుకంటే మేము ప్రజల కోసం వచ్చాం, మేము నిలబడ్డాం, కష్టపడ్డాం, ప్రజల కష్టాలని ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మేము పంచాయతీల్లో, మన కంకిపాడు పంచాయతీల్లో ఏమేమి ఉన్నాయి, మన కృష్ణా జిల్లా పంచాయతీల్లో ఏవే పనులు ఉన్నాయి, ఇవన్నీ మీకు డిస్ప్లే బోర్డు ఉంటుంది, దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తాం. ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాం. ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి. ఈ గ్రామ సభల్లో తీసుకున్న తీర్మానాలను అమలు పరచడం చాలా తేలికైన విషయం కాదు. ఇప్పటికే పరిపాలనా ఆమోదం, సాంకేతిక ఆమోదం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఏ తీర్మానాలైతే మనం 23 అక్టోబర్ పెట్టామో ఈ రోజున అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో 30,000 పనులు 4,500 కోట్ల రూపాయలతో జరగబోతుంది.